మాంత్రిక స్పృహ సినిమాలకు చిరునామాగా ఉండే గోపిచంద్ ఒకనాటి ప్రముఖ దర్శకుడు టి కృష్ణ కుమారుడు. సైరా మానియాను లెక్క చేయకుండా వచ్చే నెల అక్టోబర్ 5న విడుదల కాబోతున్న తన లేటెస్ట్ మూవీ చాణక్యను ప్రమోట్ చేస్తూ ఈరోజు ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనతో దానిహిత్యం గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రభాస్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు తనకు సన్నిహితుడని చెప్తూ తామిద్దరం ఏ విషయమైనా ఎటువంటి మొహమాటం లేకుండా ముఖం మీదే షేర్ చేసుకుంటామని చెబుతూ తమ మధ్య ఈగోలు లేవు అంటూ కామెంట్స్ చేశాడు ఈ టాల్ హీరో. అంతేకాదు ప్రభాస్ ఖాళీగా ఉన్నప్పుడల్లా తనను తన ఇంటికి పిలుస్తూ ఉంటాడని, గంటల కొద్దీ మాట్లాడుకునేటువంటి తమ మధ్య అసలు ఎటువంటి సినిమా విషయాలు చర్చకే రావు అన్న విషయాన్ని లీక్ చేశాడు. ప్రభాస్ తనతో ఎక్కువగా సామాజిక విషయాల గురించే మాట్లాడతారని, అలా మాట్లాడుతున్న అతడికి అన్ని విషయాలు తెలుసా అన్న ఆశ్చర్యం తనకు కలుగుతుందని కామెంట్ చేశాడు గోపి. ప్రభాస్తో ఒక మల్టీస్టారర్ చేసే ఉద్దేశం తనకు ఉంది అని లీకులిస్తూ, కథను బట్టి ఆ మూవీలో తాను నెగిటివ్ పాత్రను చేసినా కూడా ఆశ్చర్యం కలగపోదు అని అన్నాడు. సో ఈ కాంబినేషన్ మామూలుగా ఉండదేమో. ఇదే సందర్భంలో ప్రభాస్ గురించి మరొక ఆసక్తికరమైన విషయం షేర్ చేశారు గోపిచంద్. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ ఇమేజ్లోకి వెళ్ళిపోయాడు. ఎటువంటి గర్వాన్ని చూపెట్టకుండా తనతో అన్ని విషయాలు ఎప్పట్లాగానే షేర్ చేసుకునే ప్రభాస్ని చూస్తే తనకు చాలా గర్వంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు గోపిచంద్. ప్రస్తుతం దర్శకుల గురించి గోపిచంద్ మాట్లాడుతూ, సమాజాన్ని అతి దగ్గరగా చూసి వాస్తవిక సినిమాలను తీసిన తన తండ్రి శ్రీకృష్ణ, దాసరి లాంటి వ్యక్తులు ఇప్పుడు లేరని, కొంతవరకు తమిళ దర్శకుడు శంకర్ ఇలాంటి ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు అంటూ తన అభిప్రాయాలను దర్శకులపై వెల్లడించారు. నిజంగానే గోపిచంద్ ప్రభాస్ గురించి ఇలా చెప్పడం కొత్తేమీ కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో గోపిచంద్ అలాగే ప్రభాస్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇటీవల గోపిచంద్ తన కుమారుడు బర్త్డేకి ప్రభాస్ స్వయంగా రావటమే కాదు, చాలాసేపు అక్కడ సరదాగా గడిపిన సంగతి మనకు ఫొటోస్ ద్వారా తెలిసిందే. మరి వాళ్ల పరిచయం ఎంతో అద్భుతంగా సాగింది, ఆ తర్వాత ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి భవిష్యత్తులో మరోసారి హీరో కాకుండా విలన్గా గోపిచంద్ ప్రభాస్తో కనిపిస్తారేమో చూద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.